నేను ఆకుకూరలు త్వరగా పాడవకుండా ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ముందుగా మనం ఏ ఆకుకూర అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బాగా శుభ్రం చేసుకొని మట్టి పోయేలా చూసుకొని ఇలా కన్నల జల్లీలో వేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి. నేను అదేవిధంగా పాలకూరను కూడా తీసుకొని ఇక్కడ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు ఏ రకమైన ఆకుకూరైనా వాడచ్చు. ఇప్పుడు కొత్తిమీరను కూడా ఇలాగే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మూడు శుభ్రం చేసిన తర్వాత ఇలా ఇంట్లో ఉన్న పాతవేవైనా మూడు క్లాత్లు తీసుకోవాలి. అది టర్కీ టవల్ అయినా పర్వాలేదు, పిల్లో కవర్స్ అయినా పర్వాలేదు. తీసుకొని ఇలా దగ్గరగా సీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసుకోండి, ఎక్కువ వాటర్ లేకుండా ఉంటే చాలా బాగా అవుతాయి, మీకు పని ఈజీగా అవుతుంది కష్టం లేకుండా. నేను ఇందాకలు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న మూడు రకాల ఆకుకూరలు కూడా ఇదే విధంగా మూడు సెపరేట్ సెపరేట్ పిల్లో కవర్స్లో వేసి దగ్గరగా మనం వేసిన ఆకుకూర బయటకు రాకుండా స్టోర్ చేసుకునేటానికి దగ్గరగా ఫోల్డ్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు ఇంట్లో పాత బెడ్షీట్ లాంటిది ఏవైనా తీసుకోండి, లేదంటే పాత కాటన్ క్లాత్ ఉన్న చీరనైనా కూడా మీరు తీసుకోవచ్చు. ఇలా పరిచి ఇందాకలు ఫోల్డ్ చేసిన మూడు ఆకుకూరల బ్యాగుల్ని దగ్గర దగ్గరికి నీట్గా అరేంజ్ చేసి అవి బయటకు వచ్చేయకుండా ఊడిపోకుండా చుట్టూ ఉన్న క్లాత్ని దగ్గరగా సీల్ చేస్తున్నాను. ఇలా చేసిన ఈ క్లాత్ని ఇప్పుడు వాషింగ్ మిషన్లో పెట్టి మీరు జస్ట్ ఓన్లీ డ్రైలో పెట్టాలి. ఇలా వాటర్ కానీ ఇంకా రిమైనింగ్ ఏ ఆప్షన్స్ లేకుండా ఓన్లీ డ్రైలో పెడితే సరిపోతుంది. పెట్టిన తర్వాత డ్రై అయిపోయాక తీసి చూస్తే చూడండి ఆకుకూరలు ఇప్పుడు ఎంత విడివిడిగా డ్రైగా అయిపోయాయో. మీరు ఇలా చేసుకున్న ఆకుకూరలు 1 మంత్ దాకా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి. మీకు అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆకుకూరలు పాడవకుండా చక్కగా పొడి పొడిగా ఉంటాయి. ఇలా తీసుకున్నవన్నీ ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకొని 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. అంతే, ఇది చాలా ఈజీ వే, అందుకనే మీ అందరికీ ఈరోజు చూపిస్తున్నాను. చూడండి ఎంత డ్రైగా ఉన్నాయో. కొంచెం కొంచెం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజు స్టోర్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.